ప్రతిజ్ఞ కవిత రచన శ్రీశ్రీ. శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదించడం, కష్టపడే వారి పట్ల గౌరవం కనబరచడం, విద్యార్థులలో సామాజిక స్పృహను పెంపొందించడం ఈ పాఠ్యాంశం ప్రధాన ఉద్దేశం. పొలాలన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగా పొలాలన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా విరామ మెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కాలు ఒకటి ఘర్మజలానికి ధర్మజలానికి ఘర్మజలానికి ఖరీదు లేదోయ్ నరాల బిగువు కర్రాల సత్తువ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గన్నిలో వన్నిలో కార్ఖానాలో పరిక్లమిస్తూ పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేసే యంత్ర భూముల కోరలతో మీ కార్మిక వీరుల కన్నుల నిండా కణ కణమండే గల గల తొణికే విలపాగ్నులకు విషాదాశ్రులకు ఖరీదు కట్టే షరాబులేడోయ్ ఖరీదు కట్టే షరాబులేడోయ్ కావున లోకపుట న్యాయాలు కాల్చే ఆకలి కూల్చే వేదన దారిద్ర్యాలు దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు వ్రాస్తూ బాటలు తీస్తూ పాటలు వ్రాస్తూ నాలో కదిలే నవ్య కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా సమర్చనంగా త్రిలోకాలలో త్రికాలాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని కష్ట జీవులకు కర్మ వీరులకు నిత్య మంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ స్వర్ణవాద్యములు సంరావిస్తూ వ్యధార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగాయిక జనించబోయే భావి వేదముల జీవనాదములు జగత్తుకంతా చవులిస్తానోయ్ కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసి గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు నా వినుతించే నా విరుతించే నా వినిపించే నవీన గీతికి నా విరచించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం భావం భాగ్యం ప్రాణం ప్రణవం.